ప్రపోజల్ ఎవరిది అసలు డివోర్స్ ప్రపోజల్? అంటే ఒకటే సార్ వచ్చింది, అంటే తన సైడ్ నుంచి ఫస్ట్, నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు. మ్యూచువల్ డివోర్స్ అనేది నిజం ఉంది ఇక్కడ మాది, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని విడిపోయింది ఇది. ఎట్లయితే పెళ్ళి అనుకొని చేసుకున్నామో అనుకొని విడిపోయినాము. అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది, అంటే ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా టూ డిఫరెంట్ పాత్స్ లో. బట్ స్టిల్ పాస్ట్ 3 మంత్స్ నుంచి అది లేదు కదా, ఎపిసోడ్ అయిపోయింది. మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది, మనకు నచ్చిన సీన్స్ లేకుంటే, మనకు నచ్చినట్టు ఉండకుంటే ఒక సీరియల్ 5 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు. తెలుగు సీరియల్స్ అవి, హిందీ సీరియల్, బాలికా వధు అని ఒకటి వచ్చింది కదా, చిన్నారి పెళ్లి ఫేజ్ పాస్ అవుతుంది, మళ్ళీ బెస్ట్ ఫేజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంపాసిబుల్ అయిపోయింది. అంటే ఒక ఏమంటారు, ఒక ఎపిసోడ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ లవ్ అనేది, అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను. వా అంటే మా మధ్యలో కానీ, తనకు నా పైన, నాకు తన పైన 1% అటు ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనేది ఎక్కువ. దట్స్ వాట్ లైఫ్ ఈజ్. బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటుంది. అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు. కాబట్టి అనవసరం కదా, అంటే ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది అనిపించింది. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీ కోపం ఎక్కువ అని, బట్ తన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే షీజ్ అ స్టబర్న్ నేచర్ ఉన్న అమ్మాయి. ఆ స్టబర్న్ నేచర్ మేబీ తన చైల్డ్హుడ్ కూడా చెప్పింది, కొంచెం డిస్టర్బ్ చైల్డ్హుడ్ ఉండడం వల్ల మేబీ తనకి ఇంకొక ఆప్షన్ లేదేమో స్టబర్న్ గా ఉండడం తప్ప. డిడ్ యూ ట్రై టు అండర్స్టాండ్, అంటే తన పర్స్పెక్టివ్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశారా? అంటే మేబీ తనకి అదే ఆప్షన్ ఏమో. స్టబర్న్ అని ఏం కాదు పాపం, ఇంటర్వ్యూస్ లో దాంట్లో స్టబర్న్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, జోవియల్, క్యాజువల్. అసలు కెమెరా లేనప్పుడు అట్లా ఉండదు తను. కెమెరా అంటే కొంచెం అది ఒక బిడియం వల్ల కొంచెం బిగుసుకోవాలి, మనకే అవుతుంది. తనకి అలవాటు లేదు కాబట్టి తను స్టిఫ్ అయిపోతుంది అంతే. ఒక ఏదో ఇక లైఫ్లో కొంచెం సీరియస్నెస్ వచ్చినట్టు ఉంటుంది. బట్ షీఈస్ టోటలీ క్యాజువల్, ఫ్రెండ్లీ అండ్ ఒక లవబుల్ పర్సనే. మనకు ఎవరికైనా డైరెక్ట్ ఉంటే ఫ్రెండ్షిప్ చేయబుద్ది అవుతుంది, అట్లాంటి క్యాండిడేటే. కాకపోతే అది నేను అంటున్నా కదా, అదొక డిఫరెంట్ వరల్డ్, తనది నాది ఒక డిఫరెంట్ వరల్డ్. ఇద్దరం కలిసి ఒక వరల్డ్ నిర్మించుకున్నాం, ఆ వరల్డ్ ట్రావెల్ చేసినాం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ, మా బెనిఫిట్ కోసము, సొసైటీకి ఏమైనా చెయ్యాలి, మేము కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, లైఫ్లో మనకు ఒక గోల్ ఉండే, అంబిషన్ ఉండే, అది నెరవేర్చుకోవాలి అనే దాంట్లో ట్రావెల్ చేసి అన్ని మర్చిపోయి కొట్లాడుకోనికనే స్కోప్ ఉండకుండే. సో కోపం కూడా పెద్ద రీజన్ ఏం కాదు, నాకు కోపం ఎక్కువనే, కానీ ఎక్కువ అంటే ఇక అంత పిచ్చి పిచ్చిగా ఏదో అన్ని తీసుకొని పగల కొట్టడమో ఇంకోటో ఇంకోటో కాదు. అప్పటి పూర్తిగా ఏదో ఒక మాట అనేసి మళ్ళీ సారీ చెప్పడం కూడా అలవాటే నాకు. అంత ఈగో ఏముండదు, ఏముండదు సారీ అని చెప్తాను, నార్మల్ అయిపోతాము. అది పెద్ద విషయం. హర్ట్ అయినరు, అంటే పెయిన్ ఉంటుంది కదా వాళ్ళ మదర్కి, బ్రదర్కి, వాళ్ళు కూడా డిసప్పాయింటెడే ఉన్నారు. నన్ను ఎట్లయితే రాంగ్ డిసిజన్ అన్నారో తనను కూడా అనే ఉంటారు అనిపిస్తుంది నాకు, తొందరపడ్డావు తొందరపడ్డావు అని. అంటే పీపుల్ కూడా తొందరపడ్డావు ఏంది, అంటే మేము మంచినే ఉందాం అనుకున్నాము, ఉన్నాము, ఇంకా కూడా ఉండింటే ఎవరికి ఛాన్స్ లేకుండా ఉంటుండే. కానీ ఎవరో ఏదో అంటారు ఈరోజు అని, మేము అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉండలేము కదా, సో అందుకు ఈ డిసిజన్ తీసుకున్నాం. ఇయర్స్ గడిచుంటే ఏదైనా మార్పు వచ్చి ఉండేదని హోప్ లేదు? లేదు లేదు అసలు, అది నాట్ ఎట్ ఆల్. అంటే ఇంకా మంచిదైంది చిల్డ్రన్ లేక, ఇంకెక్కువ పెయిన్ఫుల్ ఉంటుండే.